असेंबली समावेशालकु सर्वसिद्धमैंदे इवाळ उदयं 11 गंटलकु उभय सभलु प्रारंभमवुतायि अनंतरं जरिगे बीएससी समावेशंलो समावेशाल तेदीलु एजेंडा खरारु चेस्तारु అటు సమావేశాల కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాటి నుంచి ప్రారంభం కానున్నాయి ఉదయం 11 గంటలకు శాసనసభ మండలి సమావేశాలు మొదలవుతాయి సభ జరిగే తేదీలు ఎజెండా తదితరాలపై అసెంబ్లీ సమావేశాల తొలి రోజున జరిగే బీఏసీ భేటీలో నిర్ణయిస్తారు శని ఆదివారాల్లో విరామం తర్వాత తిరిగి ఈ నెల 27 నుంచి వరుసగా ఉభయ సభలు సాగే అవకాశం ఉంది ప్రొటెం చైర్మన్ హోదాలో భూపాల్ రెడ్డి తొలిసారిగా మండలి సమావేశాలను నిర్వహించనున్నారు శాసనసభ మండలి సమావేశాల సెషన్ కోసం అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు సమావేశాలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తారు గతంలో మాదిరిగానే పోలీస్ మీడియా అధికారులు శాసనసభ మండలి సభ్యుల వెంట వచ్చే సహాయ సిబ్బందిని పరిమిత సంఖ్యలో అనుమతించాలని నిర్ణయించారు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులు పోలీసులు మీడియా ప్రతినిధులు కోవిడ్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలన్న గత నిబంధనను పాక్షికంగా సడలించారు ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు అనుమానం ఉంటే పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా అసెంబ్లీ ఆవరణలో కరోనా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు వీటితో పాటు వ్యాక్సినేషన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి అవసరమైన వారికి తొలి రెండో దశ కోవిడ్ టీకాలు ఇవ్వాలని నిర్ణయించారు అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక అంశాలపై కూలంకషంగా చర్చ జరగనుంది ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు పారదర్శకంగా జరగడానికి అందరూ సహకరించాలని స్పీకర్ పోచారం మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి మంత్రి ప్రశాంత్ రెడ్డి సభ్యులందరికీ విజ్ఞప్తి చేశారు ఉభయ సభల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లోని 4 కిలోమీటర్ల పరిధిలో సభలు సమావేశాలు ఊరేగింపుల్ని నిషేధించారు ఇవాళ ఉదయం 6 గంటల నుంచి నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయి ఉభయ సభల సమావేశాలు ముగిసే వరకు ఇవి కొనసాగనున్నాయి